అంతలోనే ఉలిక్కి పడ్డం. మన వాళ్ళకి ఏమైనా కొత్త ఉన్నంత సేపు బుద్ధిమంతుల్లా ఉండి అసలు ఉండాల్సిన టైంలోనే గంతులేశారంట రాజమండ్రి జనాలు. ఏమోలే, ఉన్న రూపాయలో పావలా పంచుదామని ఎవరో సరుకులు వేసుకుని వస్తే ఆకలి రాజ్యం సినిమా చూపించారంట. పాపం తుర్రుమన్నారు. వీళ్ళెవరో గానే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి పక్కా ప్లానింగ్తోనే వచ్చారంట. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక గ్రౌండ్ చూసుకొని దిగారు. సరుకుల బండి రాకముందే అందరికీ టోకన్లు ఇచ్చి, మీరేం కంగారు పడబాకండి, అందరికీ సరుకులు ఇస్తాం, నంబర్లు పిలిచినప్పుడు రాండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పారంట. వాళ్ళకేం తెలుసు, వీళ్ళకి కోతులకి చెప్పినట్టు చెప్పాలని చిలకలకి కోతులకి తేడా ఏందో చూపించారు. స్క్రీన్ ప్లే అర్థం చేసుకున్న పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళొచ్చి లాఠీలు పట్టుకుంటే అర్థమైంది జనాలకి. అందరినీ లాగి లాగి బాత్తే ఉరుకులు పెట్టారు. సరుకుల బండేమో తుర్రుమని లాగిచ్చింది. అర్రే, ఎంత పని చేసావురా బాబు అని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారంట జనాలు. వీళ్ళకి హెల్ప్ చేయడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమే తినడం బెటర్ అని ఆ బండోళ్ళు వెనక్కి కూడా చూడకుండా లాగిచ్చేశారంట. ఎట్టా ఉంది మన వాళ్ళ వ్యవహారం. మరీ అండమాన్ దీవుల్లో ఆకలి కేకలేసినట్టే వేస్తుంటారు. ఏమన్నా అంటే పేదోళ్ల కష్టాలు మీకేం తెలుసు అంటారు. అనగలవా? ఆహా, అనగలవా అంటున్నా. అన్నలు